అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం. ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లో కొండేపి మండలం కొండేపి హెడ్ క్వార్టర్లో ఎంపీటీసీలు రాజీనామాలు ఏకగ్రీవం కావడంపై ఏదో ముడుపులు డబ్బులు మారి అని చెప్పి ఒక అసత్యం ప్రచురించారు ఈరోజు. అది చాలా తప్పు. ఆ విధంగా కనుక ఎక్కడైనా ముడుపులు మారి అని కానీ ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్లు కానీ ప్రూఫ్ చేస్తే మేము బహిరంగంగా మేము చర్చలకు సిద్ధం. ఏ పనిష్మెంట్కైనా మేము ముందుంటాం. అలాంటివి అనేది మా పార్టీ ఈరోజు చేయాల్సిన అవసరం లేదు. మాకు ఈరోజు మా జగన్ అన్న ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు, మడం తప్పను మాట తప్పునని. అదేవిధంగా నవరత్నాలు 90% 8 నెలల్లో పూర్తి చేయగలిగాడు. ఆ నవరత్నాలు ఎప్పుడైతే పూర్తి చేయగలిగాడో ఓటర్లందరూ కూడా ప్రభావితమై మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైపు అందరూ కూడా చూడటం జరుగుతుంది. అది గమనించినటువంటి తెలుగుదేశం నాయకులు భయభ్రాంతులు చెంది మా పార్టీకి అనుకూలంగా మారడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నాయకులు కూడా వాళ్ళు సిగ్గుచేటు వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే ప్రచారం, మేము డబ్బులు ముడుపులు డబ్బులు చెల్లించి ఎంపీటీసీలు రాజీనామా చేసుకున్నామని చెప్పి ఒక అసత్య ప్రచారం చేశారు. అది చాలా తప్పు. ఆ విధంగా ప్రచారించడం కూడా వాళ్ళంతా రాజకీయంగా నీచాన్ని దిగదారే అవసరం మాకు లేదు. ఈరోజు రాష్ట్రంలో 151 సీట్లు గెలిచున్నాం. 90% ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పంచాయతీలు కైవాసం చేసుకునే దమ్ము ధైర్యం కూడా మా జగనన్నకు ఉంది, మాకుంది. ఇటువంటి అసత్యాలు మళ్ళీ కూడా ఎప్పుడన్నా ప్రశ్నించడం కానీ ప్రచారం చేయడం కానీ జరిగితే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా మా పార్టీ నుంచి కూడా ఎవరైనా కోవట్లు ఇలాంటివన్నీ చేస్తుంటే స్పాట్ మాకు దొరికిన రోజు మేము పార్టీని సస్పెండ్ చేస్తాం. అధికారాలు కూడా మాకున్నాయి. ఇటన్నిటి గమనించి మాకు ఈ కొండే మండలంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ మేము మండలాన్ని మేము పూర్తి స్థాయిలో అన్ని సెగ్మెంట్లు మేము గెలుచుకోగలం, కొంతవరకు మేము గెలుచుకున్నాం. ఇక్కడ మండలాన్ని మేము కైవసం చేసుకున్నామని కూడా ధీమాతో మేము చెప్పగలుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మేము ఒక రూపాయి అవినీతి చేయడానికి కానీ ఒక రూపాయి మేము అవతల పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి కానీ మేము సిద్ధంగా లేము. ఆ దిశగా మేము ఆలోచించాం. మాకు అవసరం కూడా లేదు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. కనుక దయవుంచి ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.